तेलंगाना के वजीर आला रेवंत रेड्डी ने वाजे किया है कि वो मूसी प्रोजेक्ट से दस्तबरदार नहीं होंगे और न ही तजावजात बर्खास्त करने की मुहिम को रोका जाएगा। रियासती हुकूमत की जानिब से मूसा नदी की सफाई के एक हिस्से के तौर पर ताज के इलाकों में मकानात की निशानदही की गई है और कुछ मकानात को जमींदोज किया गया है। वजीर आला रेवंत रेड्डी को सियासी जमातों और आवाम की तनकीदों का सामना है और उस प्रोजेक्ट को मंसूख करने का मुतालबा जोर पकड़ता जा रहा है। जुमेरात को रेवंत रेड्डी ने ये वाजे किया है कि वो मूसी प्रोजेक्ट को मंसूख नहीं करेंगे और ना ही तजावजात बर्खास्त करने की मुहिम को रोका जाएगा। उन्होंने भारत राष्ट्रीय समिति से कहा है कि वो मूसी प्रोजेक्ट के लिए पार्टी फंड से 500 करोड़ रुपये देने का ऐलान करें। वजीर आला ने KTR और हरीश राव को मूसी प्रोजेक्ट पर बातचीत करने की दावत देते हुए सेक्रेटरीट में मदु किया है और कहा है कि इस मंसूबे पर बातचीत के लिए वो एक कुल जमाती इजलास मुनक़िद करेंगे। रेवंत रेड्डी ने भारतीय जनता पार्टी के कायदीन को भी तनकीद का निशाना बनाया और BJP BRS के कायदीन से कहा है कि वो वज़ीर आज़म नरेंद्र मोदी से मुलाकात करने के लिए रियासती हुकूमत का साथ दें और मरकज़ से फंड हासिल करने के लिए नुमाइंदगी करें। उनका कहना था कि मरकजी हुकूमत से फंड्स हासिल करते हुए जवाहर नगर की 1,000 एकड़ अराजी पर मुतासरीन और बफर जोन के मकीनों को मकानात फराहम किए जाएंगे। उन्होंने मूसा नदी के मुतासरीन के मकानात मुनहदम होने पर अफसोस जाहिर किया है और उनकी हर मुमकिन मदद करने और उन्हें मुआवजा देने का ऐलान भी किया है। नकरेकल्लू बोंजिरी आलेरु इवन्नी मूसी प्रोजेक्ट కింద 40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి మురుగు నీళ్లు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్ రెండో పక్కన మూసీ మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటారు. రేపు పొద్దుగాల ఏ మోకం పెట్టుకొని నల్గొండలు తిరుగుతావు KTR? నువ్వు నల్గొండలు కాలు పెట్టు పో. ఈరోజు బోన్గిరో ఆలేరో నకరేకల్లు పోయిరాపో ఒకసారి. పోయేస్తే నీకు హరీష్ రావుకి అక్కడ ఏముందో పరిస్థితి తెలుస్తుంది. మూసీ మురుగుతోనే అక్కడ పంటలు ఎట్లా కలుషితమవుతుందో పోదంప. అక్కడ నీళ్లు తాగి పశువులు చచ్చిపోతున్నాయి. అక్కడ పాలు కూరగాయలు కూడా తినలేని పరిస్థితి ఉన్నాయి. ఆకు కూరలు కూడా ఈ కలుషితమైన నీళ్ళ వల్ల ఎంత కాలుష్యం వచ్చి ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా. ఈరోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతున్నారు. ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్గొండ. ఆ నల్గొండను బాగు చేయడానంటే మూసీ ప్రక్షాళన చెయ్యాలి. ఆ మూసీని బాగు చేద్దామని మేమంటే మీరు అడ్డం పడుతున్నారు. అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా? ఒక పక్కన ఫ్లోరైడ్ ప్రాబ్లము, రెండో పక్కన మూసీ కలుషితము, ఈ రెండింటితో నల్గొండను చంపేద్దామా? ఇదేనా మీ కోరిక? మీకు ఓట్లు వేయలేదు నల్గొండలో ఒక సీటు గెలవకపోతే నల్గొండ ప్రజల్ని చంపేద్దామని స్కీమ్లు వేస్తారా? బావా బామార్దులు కలిసని నేను అడుగుతున్నా. ఇవాళ గతంలో మీరు మాట్లాడే ప్రజలు సోషల్ మీడియాలో పెడతలేరా? మూసీ గురించి మీరు మాట్లాడలే, అసెంబ్లీలో మీరు మాట్లాడలే, ఆక్రమణల గురించి మీరు మాట్లాడలే. మీరు శాతగానోళ్ళు కాబట్టి మీరు ఒక్క పని చేయలే. ఈ ప్రభుత్వం కొంచెం రాజకీయంగా ఇబ్బంది వచ్చినా ఒక మంచి కార్యక్రమం చేయాలని ముందుకు వస్తున్నాం. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామో మీరు సలహా సూచనలు చేయండి. అంతే తప్ప కిరాయి మూకలు నింబడేసుకొని మేము అడ్డగోలుగా మాట్లాడతాం, మేము అడ్డుకుంటామంటే ప్రతి ఒక్కడు బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి, బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంటారు. ఎన్ని బుల్డోజర్లు కొనాలన్నాయి? నేను హరీష్ కోటి కొనాలంట, రాజేందర్ కోటి కొనాలంట, KTR కోటి కొనాలంట, నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటారు. ఎన్ని బుల్డోజర్లు కొనాలి వీళ్ళ కోసము? ప్రభుత్వం దగ్గర అంత ఏడుంది, అప్పులు చేసిపోయింది KCR. వీళ్ళందరి కోసం బుల్డోజర్లు కొనాలంటే లేవు, బుల్డోజర్లు కొనము. మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరమా? దారుణమే, పిచ్చుకుక్క గరిస్తే కూడా చస్తారు మీరు. మీ గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా? కాబట్టి మిత్రులారా, నేను ఇక్కడ ఉండే అధికారుల నుంచి శ్రేణుల వరకు ఒకటే మాట, ఒక మంచి సంకల్పంతో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాజకీయంగా నాకు తెలుసు కొంత నష్టం, కొంత కష్టం ఉంటుంది. రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టలేదు. ఇవాళ ఆపితే ఈ శ్రీమంతులు అందరూ వచ్చి సంచులు ఇస్తారు. ఆపినోనికి సంచులు ఎట్లా? అడ్డం పడడానికి సంచులు తీసుకున్నోనికి తెలుసు సంచుల గురించి. తొలగిస్తే సంచులు ఎవడు ఇస్తాడా? తొలగిస్తే తిట్లు వస్తాయి, తిడుతురు కదా. తిట్ల తిట్టనిక ఈరోజు ఈ పనులు చేస్తున్నానా నేను? నేను రాబోయే తరాల కోసం ఒక మంచి పని చేయాలనే చిత్తశుద్ధితో నేను ప్రయత్నం చేస్తున్నా. అందుకే ఈరోజు ప్రతిపక్షాలకు నా సూచన, మీరు రాండి. ఈ ఆక్రమించుకున్న చెరువులను ఏ విధంగా ఆక్రమణలు తొలగిద్దామో, మూసీలో ఉన్న ఈ మొత్తం వ్యవహారాన్ని సరిదిద్దుదాము, నగరాన్ని బాగు చేసుకుందాము. ఇంతవరకు అంచనాలు వేయలే, ఈ మధ్యనే కన్సల్టెంట్ను ఫైనల్ చేసినాం. ఎట్లా కడదాము, ఏం చేద్దామని అది మొదలు కాకముందే అప్పుడే ఆయన రాగం ఎత్తుకున్నాడు. ఎందుకంటే 10 ఏళ్ళ అనుభవం అదే కదా.
లక్ష కోట్లతో కాలేశం కట్టి కట్టిండ్రు కూలింది. ఎవడైనా సన్నాసుడు కట్టిందే వానాయంలో కూలిన సన్నాసుని ఎప్పుడైనా చూసినామా? ఇవాళ అట్లనే అనుకుంటుండు మూసీ కూడా. పెద్దలు వెనుకడికి చెప్పారు, పనిమంతుడు పందిరేస్తానంటే కుక్క తొక్క కలిగి కూలిందంట. కాళేశ్వరం కూడా గట్లుంది మీ ఏశానికి. మూసీలు అట్లాంటివి లేవు, ఇట్లాంటి ఆశలు పెట్టుకోకు కేటీఆర్. ఏదో నోటుకొచ్చింది మాట్లాడుతున్నావు, మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. ఆ సినిమాలు ఎవడో చెప్పింది కదా, అమ్మ గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి పేపర్ ఇచ్చావు, చూపించుకోవడానికి టీవీ ఇచ్చావు. అట్లా మీ అయ్యానికి మొత్తం రెడీగా చేసి పెట్టింది మందిని దోషి. రాయనికే పేపరు, చూపించనికే టీవీ, ఇట్లాంటివన్నీ అడగోలుగా మాట్లాడడానికి సోషల్ మీడియా. మీ నాయన దోపిడీ చేసి నీకు ఇచ్చిండు కాబట్టి ఈ అడ్డగోలుగా పనులు చేస్తున్న ప్రజలు ఎవరు హర్షించరు. జర్మన్టెన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నేషనల్ అవార్డ్ విన్నర్ డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్, జర్మన్ ట్రైన్డ్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ డైరెక్టర్. మా హెడ్ డాక్టర్స్ డాక్టర్ వాసిఫ్ ఆజమ్ ఆర్ డాక్టర్ భారవి చందూరి, సీనియర్ కార్డియోలజిస్ట్ ఆర్ దిగ డాక్టర్స్ నుమాయా ఖిద్మత్ అంజామ్ దే రహే హై. రోబోటిక్ సర్జరీ, అడ్వాన్స్ క్యాట్ ల్యాబ్, MRI, ఆపరేషన్ థియేటర్, ICU, 2D, అల్ట్రాసౌండ్ జేసి సౌలియాత్ సే ఆరాస్తా కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్. వాజ్బీ ఫీస్ మే హర్ మర్జ్ సే శిఫాయాబీ కే లియే జర్మన్ టెన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అతాపూర్.